Namaste, welcome to Telugu Popular TV. ఈ మధ్య కాలంలో సురక్షితమైన పెట్టుబడుల గురించి జనం ఆలోచిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, వివిధ సంప్రదాయ పథకాలపై వచ్చే రాబడిని చాలా మంది తక్కువ అనుకునేవారు, రిస్క్ కు సిద్ధపడేవారు. ఈక్విటీ మార్కెట్ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈక్విటీ మార్కెట్ల ఫలితాలు మెరుగ్గా ఉండడానికి కారణం ఇదే. సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు కాస్త ఎక్కువ అంటే సుమారు 0.50% వరకు వడ్డీని ఆఫర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వారు ఎక్కువగా ఎఫ్డీలకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎఫ్డీ చేయాలనుకుంటే ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు ఇస్తుందో చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. దానివల్ల కాస్త ఎక్కువ రాబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. తక్కువ కాలానికి ఎఫ్డీ చేస్తే తక్కువ వడ్డీ రేటు వస్తుంది, ఎక్కువ కాలానికి చేస్తే ఎక్కువ వడ్డీని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే ఎక్కువ ప్రతిఫలం పొందే ఆస్కారం కూడా ఉంటుంది. తమ వద్ద అవసరాలు తీరగా మిగిలిన సొమ్ము ఉన్నవాళ్ళు దానిపై హామీపూర్వకమైన రిటర్న్ రావాలని భావిస్తే ముందుగా ఆలోచించేది ఫిక్స్డ్ డిపాజిట్ గురించే. ఈ ఎఫ్డీలకు సంబంధించిన వివిధ రకాల స్కీమ్లను ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు అందిస్తూ ఉంటాయి. ఆయా సంస్థల శాఖలకు వెళ్ళి ఎఫ్డీలో డిపాజిట్ చేయవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో చెల్లించే వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. ఎంతకాలానికి డిపాజిట్ చేస్తామో అంతకాలానికి నిర్దేశిత వడ్డీ రేటును హామీపూర్వకంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఎఫ్డీల్లో పెట్టుబడి చాలా భద్రమైంది కాబట్టి అనేక వర్గాల వారు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు వీటిని ఎంచుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, యూలిప్లు, సిప్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు బాగానే పెరుగుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లు పెట్టుబడులపై రిస్క్ ఉన్నప్పటికీ స్మాల్ పే ఫండ్లపై రాబడి అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు వీటిని ఇష్టపడుతున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడి కోసం స్మాల్ పే కేటగిరీ నుంచి స్టాక్స్ని ఎంచుకుంటాయి. స్మాల్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు కొన్నిసార్లు నష్టాలకు కూడా సిద్ధంగా ఉండాలి. అయితే అన్నిసార్లు నష్టాలు రావు, కానీ తక్కువ రిటర్న్లు వస్తాయి. మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతులు ఉంటాయి. బ్రోకింగ్ కంపెనీలు పంపిణీదారుల ద్వారా ఆఫ్లైన్ పద్ధతి లేదా వారి ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా అయినా మ్యూచువల్ ఫండ్స్ల సలహాదారుని ద్వారా మీరు పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమిషన్ తీసుకుంటారు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల ద్వారా డైరెక్ట్ ప్లాన్లో మదుపు చేయొచ్చు. ఇందులో మీకు కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటిలో రెగ్యులర్ ప్లాన్ల కంటే 1-2% వరకు రాబడి ఎక్కువగా ఉంటుంది. 3, 5, 10 సంవత్సరాల్లో అధిక రాబడి అందించే ఫండ్ల గురించి పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు.